చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి నేను అయోగ్యుడను, బలహీనుడను. ప్రభువా, నోటి మాటల ద్వారా ఎవరికి సహాయం కలుగదు, కానీ జీవాధిపతి అయిన దేవుడు, నీవు నా జీవితంలో చేసిన మేలును బట్టి నీ లేఖన భాగాలు నేను చదువుకుని చుండగా నీ సహాయము సన్నిధిని దయచేయండి. వినగలిగిన మనసు, గ్రహించే మనసు బిడలుగా దయచేయండి. అల్లరాత్మ, చీకటి ఆత్మ ఎక్కడ పని చేయనివద్దు తండ్రి. వాళ్ళ హృదయాలలో తండ్రి మీరు స్పందించి పరిశుద్ధాత్మ కార్యాలు ఈ రాత్రి మాలో జరిగించుకోమని ఏసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. నన్ను కొంచెం వెళ్ళి పెడతాం. రైట్, థ్యాంక్ యూ. పిల్లరా, మంచిది. మరి వాస్తవానికి నేను సడన్గా పిలవకుండా వచ్చాను. నేను సహోదరుడు ఇసాక్ గారు మాకు పరిచయస్తులు. అక్కడ ప్రాజెక్టులో వాళ్ళు వేటకు వచ్చినప్పుడు అక్కడ మా చర్చకు వచ్చేవారు. వాళ్ళు మా కుటుంబ సభ్యులు వలె సన్నిహిత సంబంధం కలిగినటువంటి వారు. నేను గత 30-32 సంవత్సరాల బట్టి అక్కడికి వెళ్ళి అన్మ్యారిడ్గా వివాహం కాకరందమే ఆ ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ చాలా గొప్పది. ఇంచుమించుగా 150 కిలోమీటర్ల దూరంలో నుంచి ఈ స్థలానికి వచ్చారు. రేపు గుమ్మళ్ళపాడులో చిన్న ప్రార్థన ఉందని మా సిస్టర్ గారు చెబితే రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ మీ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. మా ప్రాంతం అంతా తెలుసు ఆయనకి. ఈ విధంగా ఈ రాత్రి 2022 సంవత్సరంలో 2వ నెల మొదటి ఆదివారం ఈ సాయంకాలపు ఆరాధనలో ప్రభు మనందరినీ సమకూర్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేని మహింపరదాం. హల్లెలూయా. పులరా, దేవుని వాక్యంలో ఉండి నేను త్వర త్వరగానే ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో ఉండి రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం పరిశుద్ధుడైన పౌలు రోమా సంఘానికి తెలియజేసిన మాటలు, కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఈ సాయంకాల సమయం అందు. 9వ అధ్యాయము పిల్లరా 13వ వచనాన్ని ఎవరైనా చదవ. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని, యాషావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. పిల్లరా, ఎందును గూర్చి అనేది కొన్ని విషయాలు చెప్పాలి. ఇందును గూర్చి అనంద బైబిల్లో ఈ రాత్రి ఎందును గురించి దేవుడు ఒక వ్యక్తిని ద్వేషిస్తాడు, ఒక వ్యక్తిని ప్రేమిస్తాడు. దేవుడేమైనా అన్యాయస్తుడా? పిల్లరా, యాకోబు, యాషాబు అంటే వేరే వేరే కుటుంబకులు కాదు. వారిద్దరూ అన్నదమ్ములు, ఒకే రక్తములో పంచుకు పుట్టినటువంటి వాడు. అంతేకాదు, వాళ్ళ తాత అబ్రహాం. చెప్పండి, వాళ్ళ తాత అబ్రహాం అంటే మనందరికీ విశ్వాసులకు తండ్రి. అలాంటి మంచి కుటుంబంలో జన్మించినటువంటి వారు. అంతేకాదు, తన తండ్రి అయిన ఇసాకు చాలా భక్తి కలిగిన వాడు. ఎంత భక్తి కలిగిన వాడంటే తండ్రి మాట ఎంత ప్రాణం మీదకు వచ్చినా వినటానికి ఇష్టపడే గొప్ప యవనస్థుడు. గట్టిగా చప్పట్లు కూడా దీని భయపడదాం. ఈరోజు అలాంటి భక్తులు లేరనుకోండి. ఇసాకు లాంటి యవనస్తులు ఈ దినాలు కనబడలేదు. 10th క్లాస్ పాస్ అవుతారు, కాలర్ ఎగరేసే రకాలే కనపడుతున్నాయి తప్ప, ఈ దినాలంట విధేయత చూపించే లక్షణాలు ఈ దినాల్లో క్రైస్తవ సంఘాలలో కనబడట్లేదు. ఏదేమైనా, ఇది ఆదికాండములో విషయాలు. ఇవి యాకోబు, యాషావు యొక్క చరిత్రలు ఆదికాండములో ఉంటాయి. కానీ పరిశుద్ధుడైన పౌలు రోమా సంఘానికి తెలియజేస్తున్నాడు, ఓ రోమీలారా, ఇందును గురించి ఒకే కుటుంబంలో పుట్టిన యాకోబు, యాషావు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. దేవుడు ఒక వ్యక్తిని ద్వేషించాడు, ఒక వ్యక్తిని ప్రేమించాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రేమిస్తాడు, ఎందుకు ద్వేషిస్తాడు అని మనం ఆలోచన చేస్తే, కొంచెం నా జీవితం గురించి 2 మాటలు చెబుతాను. నేను కూడా ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాడిని. మా తల్లిగారు సింగరాల తోట బలేవాళ్ళు కుటుంబంలో జన్మించింది మా తల్లి. విగ్రహారాధనలు చేస్తూ తర్వాత యేసుప్రభు నమ్ముకుని, యేసుప్రభు గొప్ప దేవుడని అంగీకరించిన తర్వాత మా తల్లిదండ్రులు మారేరు. కానీ నా యవన కాలంలోనే నేను ఇంచుమించుగా 14 సంవత్సరాల వయసులోనే నా జీవితాన్ని ముక్కసెక్కలు చేసుకున్నాను. 10th క్లాసు వయసులోనే నా జీవితంలో అన్ని అలవాట్లు బానిస అయిపోయాను.
జీవితంలో ఎంత నిరాశ నిస్పృహతో బాధపడుతుండేవాడిని. 15, 14, 16 సంవత్సరాల వయసులోనే చైన్ స్మోకర్ని అయిపోయాను, త్రాగుడు అలవాటు పడిపోయాను, పిల్లరా ఆడపిల్లలతో సహవాసానికి అలవాటు పడిపోయాను. నేను అనుకున్నాను ఇక నా జీవితంలో నిరీక్షణ లేదు. మా తండ్రి గారు ఆ 4 లంకల్లో సువార్తను ప్రకటించిన మొట్టమొదట దైవజనుడు మా నాన్నగారు. ఇదివరకు కొల్లేటి ప్రాంతాల్లో యేసు ప్రభు అంటే తెలియదు. అలాంటి గొప్ప ప్రాంతంలో ఆర్ఎంపీగా డాక్టర్గా చేస్తూ ఒక గొప్ప పరిచర్యను కొనసాగించి ఈరోజు కూడా అనేక మంది, మా నాన్నగారి పేరు జీవరత్నం, ఆయన పేరు రాసి అనేక మంది, వారి ద్వారా నేను యేసు ప్రభులోకి వచ్చానండి. ఏలియా గారు ఉంటారు, వాళ్ళు కూడా పరిచర్యలో మా నాన్నగారి ద్వారానే వచ్చిన వాళ్ళు. గంగాజలం గారు, చక్రరావు గారు వీళ్ళందరూ కూడా ఉంటారు, మా నాన్నగారి ద్వారానే యేసు ప్రభు నమ్ముకున్నారు. అలాంటి మంచి కుటుంబంలో పుట్టాను, ఒక శ్రేష్టమైన కుటుంబంలో పుట్టాను. కానీ నా జీవితంలో పులార యవన కాలము ఆశలకు కోరికలు లోనైపోయాను. ఇక నా జీవితంలో ఏమాత్రము నిరీక్షణ లేదు అనుకున్నాను. నేను చదువుకునే వయసులో నేను హాస్టల్లోనే నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. 16, 17 సంవత్సరాల్లోనే పేకాట జూతం అలవాటైపోయింది. ఇక ఏ విధమైన అలవాట్లు లేవనీది అనేది లేదు నా జీవితంలో. నేను అనుకున్నాను ఎన్నోసార్లు చనిపోవాలి. ఎందుకో మా తల్లిదండ్రులు కొన్నిసార్లు అర్ధరాత్రి సమయంలో ఏడుస్తూ ఉండేవారు. అప్పుడు సినిమా హాల్ ఉండేవి కాదు. ఎవరైనా చచ్చిపోయినా పెళ్ళిళ్ళైనా సినిమాలు వేసేవారు మన పల్లె ఆ కొల్లేటి ప్రాంతాల్లో. అలాంటి సినిమాలకి ఒక దుప్పటి మనిషిలాగా వేసుకుని ఆ సకురాత్రి గడ దొంగసాటుకు వెళ్ళిపోయిన తల్లిదండ్రులు ఎక్కడ బాధపడతారేమో. అలాంటప్పుడు మా తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తూ ఉండారు, కాళ్ళ కాడకు వచ్చి ఏడుస్తూ ఉండారు, ప్రభా ఎందుకు ఈ కుమారుని పుట్టించావు, దేవుని కొరకు బ్రతకవలసిన వాళ్ళ కదా, నీ నామాన్ని అవమానపరుస్తున్నాడు ప్రభా, ఎందుకయ్యా ఇలాంటి ముళ్ళు మాకు అని చాలా విచారపడుతుండేవారు. కొన్నిసార్లు పులారా నా యొక్క కాళ్ళు కూడా ఆ దుప్పటి తడిసిపోయాది. నేను అనుకున్నాను నాకు తెలియకుండా యూరిన్ పాస్ చేసుకున్నానా అనుకునేవాడిని. కానీ చూసేటప్పటికీ మా తండ్రి కన్నీరు నా కాళ్ళు తడిచిపోయి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను స్థుతిలో ఉన్నానంటే నా తల్లిదండ్రుల యొక్క కన్నీటి ప్రార్థన. ఒక దినాన్ని ఎందుకు పనికిరాని భ్రష్టుడుగా బ్రతుకుతుండేవాడిని. నా ఇష్టానుసారంగా విజయవాడ స్టేషన్లో ప్లాట్ఫారం మీద పడుకున్న దినాలు ఎన్నో ఉన్నాయి. ఇక నా జీవితంలో ఏ విధమైన ఎదుగు ఉండదు, నా జీవితంలో నిరీక్షణ లేదు, ఇక నేను ఎందులోనూ పనికిరాను అని వేదనతో ఉండేవాడిని. అలాంటి సమయంలో దేవుని మహాకృపను బట్టి భీమవరం కాలేజీలో ఆ చదువుకునే టైంలో పిల్లరా దే లెమన్ సివంజికల్ ఫెలోషిప్ అని జాషువా డానియలి గారు సహవాసంలో ఒక పిల్లరా యవనస్తులు కూడుకు పెడితే అక్కడ నా ప్రభు నన్ను పట్టుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడితే భయపడదాం. హల్లెలూయా. నేను మా నాన్నగారు ఎంత దూరమైన ఆకోటాలు, ఈ డినామినేషన్ కాదు, ఎక్కడైనా డబ్బులు ఇచ్చి పంపించేవాడు మా నాన్నగారు. 1000 రూపాయలు ఇచ్చి పంపించి, ఆ రోజుల్లో 1000, 2000 అంటే చాలా విలువైన డబ్బు. ఆ రోజుల్లో అంత డబ్బు ఖర్చు పెట్టి అటు విజయవాడ వెళ్తావా, లేదా స్టువార్ట్పురం వెళ్తావా, మద్రాస్ వెళ్తావా, నేనేమో ఏం చేసేవాడిని అంటే కూటానికి వెళ్తానంటేనే డబ్బులు ఎక్కిచ్చేవారు నాకు. ఎక్కడికి వెళ్తానంటేనే కాబట్టి నేను వాళ్ళ డబ్బుల కోసం నేను వెళతానని మోసం చేసేవాడిని. నేను వెళ్ళేదే కూటానికి అనుకునేవారు, బ్యాగ్ గది సర్దేవారు, ఆ డబ్బులన్నీ సినిమా హాల్లోనూ ఇష్టానుసారం ఖర్చు పెట్టి వచ్చేవాడిని. కానీ ఒక దినాన్ని ఇలాగే యవనస్తులు కూడికి వెళ్తానంటే మా నాన్నగారు ఆ టైంలో 1200 రూపాయలు ఇచ్చారు. అహో ఈ 1200 2-3 రోజులు నాకు హ్యాపీగా గడిచిపోతే బీమారు అనే ఉద్దేశంతో సరే ఆశ్రయించుకుందామన్నట్టుగా ఆ యూత్ మీటింగ్కి వెళ్ళాను. దేవుని బిడ్డారా, అలాంటి సమయంలో దైవజనుడు వాక్యం చెబుతున్నప్పుడు నా గుండెలకు తాకింది. నేను ఆ రాత్రి వేళ ఇలాగే పిల్లరా ఆ రోజుల్లో గడ్డి వేసేవారు పిల్లరా, ఆ గడ్డి మీద పిల్లరా ఏడుస్తూ ఉన్నాను. ఒక కోడిపిల్ల పీకు కట్ చేస్తే ఎలాగైతే కోడిపిల్ల గిలగిలా కొట్టుకుంటుందో అలాగే ఏడవటం ప్రారంభించాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆవరించాడు. నా జీవితంలో చిన్నతనముల నుంచి చేసిన ప్రతి పాపము కూడా నాకు కనపడటం ప్రారంభించింది. నేను ఎలాగ నా తల్లిని మోసం చేశాను, ఎలాగ నా తండ్రిని మోసం చేశాను, ఎలాగ నా కాలేజీలో నేను హై స్కూల్లో నా టీచర్స్ని మోసం చేశాను, నేను ఎలాంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తానో ఒక సినిమా రీల్ వలె నాకు కనబడుతూ ఉండేది.
దేవుని వెళ్ళారా, ఆ కూటమంతా అయిపోయింది. ఆ రాత్రి సగురాత్రి అయినా నా ఏడు పాటలు ఆగట్లేదు. ఎవరో నన్ను నా దర్శిస్తూ ఉన్నారు, నా తప్పిదమ్ములన్నీ సరి చేస్తున్నారు. పిల్లరా, తెలియని రీతిగా ఒక్కొక్క గంట ఒక్కొక్క గంట నా ప్రాణము తేలికగా మారిపోయింది. నా పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. పిల్లరా, నా జీవితంలో ఆనాటి నుంచి పిల్లరా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చిన తర్వాత నేను క్షమాపణ అడిగామా? నేను నీ కుమారుడు అనిపించుకుంటానికి నేను యోగ్యుడు కాదు. నేను ఈ కుమారుని అనిపించుకుంటానికి తండ్రి నేను నీవు చూపించిన ప్రేమకు నేను అర్హుడను కాదు అని మా తండ్రి దగ్గర కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగాను. అన్యాయముగా చేసిన వారి దగ్గరికి, దొంగతనము చేసిన వారి దగ్గరికి వెళ్ళి, హాస్టల్లోకి వెళ్ళి, కాలేజీలోకి వెళ్ళి, అన్ని విషయాల్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగినామా? నేను మీరు అనుకున్నట్లుగా నేను మంచివాణ్ణి కాదు. నా రహస్య జీవితాన్ని నా ప్రభువు చెప్పాడు, నా బ్రతుకును బయట పెట్టాడు. నేను దుర్మార్గుడు, నన్ను క్షమించండి అమ్మా అని కొంతమందికి రిటర్న్ ఇచ్చాను. ఎన్నోసార్లు రైల్వేలో టికెట్ లేకుండా ప్రయాణం చేశాను. ఆకివీడి నుంచి ఆ విజయవాడ నా బాబుగారు టికెట్ లాగా ఆ ట్రైన్ ఇంకెక్కడం కూర్చుంటమే రావటం, అలా ఎన్నోసార్లు. అయితే నేను స్టేషన్ మేస్టర్ దొరికిలయా, నా జీవితంలో ఎలాంటి పొరపాటు చేశాను. ఇదిగో యేసు ప్రభు నమ్ముకున్నాను, ఇదిగో నేను రిటర్న్ ఇచ్చేయమని నా ప్రభు చెబుతున్నాడు అని నేను వెళ్ళినప్పుడు స్టేషన్ మాస్టర్ అన్నారు, బాబు నువ్వు యవనస్తుడిగా మంచి మార్గంలోకి వెళ్తే అంతకంటా సంతోషమైంది. ఈ ప్రభుత్వానికి నువ్వు బోళ్ళు ధనం ఉంది, నువ్వేమీ రిటర్న్ అవసరం లేదు అని క్షమించి నన్ను విడిచిపెట్టేశారు. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ విధంగా నా జీవితంలో పిల్లరా క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, దేవునికి కలిగిన కుటుంబంలో పుట్టాను, కానీ దేవునికి దూరముగా ఉన్నాను. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యశావు యాకోబు జీవితంలో కూడా పిల్లరా వారిద్దరూ ఒకే రక్తములో పంచుకు పుట్టారు. అలాగని యాకోబు మంచివాడు కాదు, అతను కూడా చెప్పండి, అతను కూడా ఎందుకు తెలిసింది, అతను కూడా అసలు యాకోబు అంటేనే పేరు మోసగాడు, అతను మోసగాడే. యశావు కూడా పిల్లరా వ్యభిచారి, పిల్లరా త్రాగుబోతూ ఒక మాంసము తినేవాడు, తిండిపోతువాడు. అలాంటి వ్యక్తులలో దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించాడు, ఒక వ్యక్తిని ద్వేషించాడు. ఎందుకు ద్వేషించాడు, ఎందుకు ప్రేమించాడు? ఈరోజు క్రైస్తవ సమాజమా? దేవుని బిడ్డలారా గమనించండి, చాలామంది అనుకుంటారు దేవుడు నన్ను ద్వేషించాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు అందరినీ బాగానే చూశాడు కానీ ఇదిగో యాగడలంకలో నన్నే తక్కువగా చూశాడని అనేక పర్యములు చాలాసార్లు దేవుడి మీద నేరారోపణ చేస్తాం. లేదు ప్రిలారా, కొన్నిసార్లు మన క్రియలను బట్టి మనమే శాపాన్ని అనుభవిస్తున్నాం, మన క్రియలను బట్టి కొన్నిసార్లు మనమే నష్టాన్ని అనుభవిస్తున్నాం, కొన్నిసార్లు మనమే మన క్రియలను బట్టి మరణకరమైన రోగానికి బానిసైపోతున్నాం. దేవుడు ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాదు. నువ్వు యేసు ప్రభు నమ్మినా నమ్మకపోయినా దేవుడు నిన్ను ప్రేమించేవాడే తప్ప దేవుడు నిన్ను ద్వేషించేవాడు కాదు. యేసు క్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు అయి ఉన్నారు. ఏదో యేసు ప్రభు ఈ రాత్రి కూటానికి వచ్చిన నీకే కాదు, ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్న నీకు కూడా ప్రభు యేసు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఎవరైతే అందరంగా అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనని ప్రేమిస్తారో వారందరినీ ప్రేమించడానికి ఇష్టపడేవాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆది కాండములోకి మనం వెళ్ళగలిగినట్లయితే దేవుని బిడ్డలారా యాషావు అనేవాడు ప్రలారా తనకు అవకాశం ఇచ్చినా కానీ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోలేదు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ బిడ్డలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతున్నారు. ఎంతమంది యవనస్తులు ప్రలారా దేవుని నమ్ముకూడా అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన దృశ్యాలు, అపవిత్రమైన కార్యక్రమాలు చేసి అనేక మంది దేవునికి దూరం అయిపోతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రాత్రి కాల సమయం అందు పిల్లరా యాషావు అవకాశాన్ని అవకాశాన్ని సద్వినియోగము చేసుకోలేకపోయాడు. ఈ మధ్యాహ్నం ఈ రాత్రి కాల సమయం అందు పిల్లరా ఈ ఆదివారం ఈ సెకండ్ వర్షిప్లో ఒక దైవజనుడిగా మీకు చేతులెత్తి చెబుతున్నాను, సమయాన్ని సద్వినియోగము చేసుకోండి. రేపేం జరిగిద్దో మనకి తెలియదు. ఈ కరోనా కాలంలో ఎంతోమంది భక్తులు వెళ్ళిపోయారు, గొప్పవారు వెళ్ళిపోయారు, ధనవంతులు వెళ్ళిపోయారు, కోట్ల రూపాయలు కలిగిన వాళ్ళు పిల్లరా ఎంతోమంది పిల్లరా ఉన్నతమైన హాస్పిటల్లోకి వెళ్ళి బాగు చేద్దాం అనుకునే వాళ్ళు కూడా పిల్లరా డాక్టర్ల చేతులెత్తి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున నీవు నేను బ్రతుకుతున్నామంటే, ఈరోజు నీవు నేను క్షేమంగా ఉన్నామంటే ఎవరి దయ? దేవుని దయ. ఎందుకోసం బ్రతికిస్తున్నాడు? ఇంకా త్రాగమనా? ఇంకా చెడు పనులు చేయమనా? ఇంకా వ్యభిచరించమనా? ఇంకా దేవునికి దూరంగా ఉండమనా? దేవుడు నీకు ఒక సమయం ఇచ్చినప్పుడు సమయమును సద్వినియోగము చేసుకోవాలా. యాషావుకి దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు, తండ్రితో చెప్పాడు, తండ్రి ఇదిగో యాషావు నేను దీవించబోతున్నాను, ఇదిగో నువ్వు వెళ్ళి ఫలానా చోటుకి వెళ్ళి నాకు మేటము వేట మాంసాన్ని తెస్తే నేను ఆశీర్వదిస్తాను అన్నాడు తండ్రి.
కానీ దేవుని బిడ్డలారా, ఆ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉంది. తండ్రి భక్తి పరినవాడు, ఇస్సాకు రిబ్కా భక్తి కలిగిన వాళ్ళు, తండ్రి తన తాతగారి అయిన అబ్రహాము విశ్వాసులకు తండ్రి అలాంటి మంచి కుటుంబంలో పుట్టినటువంటి వాడే. కానీ సమయాన్ని ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఒకవేళ పాట పాడు వాడు ఉండొచ్చు, సంఘంలో మంచి యాక్టివిటీస్ చేయొచ్చు, లేకపోతే చక్కగానే ప్రార్థనాపరాలు అయి ఉండొచ్చు, నువ్వే కార్యక్రమాలు చేసినా దేవునికి సమయాన్ని ఇవ్వాలి. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే రేపు మారదాము కదా, ఎల్లుండి మారదాము కదా అని వాయిదాయిలు వేయటానికి వీలేదు. మరి ముఖ్యంగా యవనస్తులారా, ఈ దినాల్లో పిల్లరా ఎంతమంది యవనస్తులు ఈ సెల్ ఫోన్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా అపవిత్రమైన దృశ్యాలు చూస్తూ, అపవిత్రమైన కార్యాలు చేస్తూ, తల్లి మాట తండ్రి మాట వినకుండా అపవిత్రమైన కార్యాలు జరిగిస్తున్న కుటుంబాలు ఎన్నో కనబడుతున్నాయి. ఈ రాత్రి దేవుని బిడ్డలారా గమనించండి, యాషావు దేవుడిచ్చిన అవకాశాన్ని, అందుకే బైబిల్లో ఉంది యాషావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండకుండా జాగ్రత్తగా, ఎంత కఠినంగా రాల్చాడు యాషావుకి. యాషావు ఎలాంటి కుటుంబంలో అన్యజనుల్లో నుంచి వచ్చిన వాడు కాదు. యాషావు పిల్లరా ఎక్కడో అప్పుడప్పుడు వచ్చిన సంఘంలో ఉన్నవాడు కాదు. యాషావు పుట్టు క్రైస్తవుడు. యాషావు దైవ భయము కలిగిన వాడు. యాషావుకి వాక్యాలు తెలుసు. తన చిన్నతనములో నుంచి కుటుంబ ప్రార్థన అంటే ఏంటో తెలుసు. యాషావుకి అన్ని పిల్లరా దేవుని వాక్యాలు, బైబిల్ గ్రంథములు ఉన్న పాత నిబంధన గ్రంథములో ఉన్న విషయాలన్నీ యాకోబుకు తెలుసు. కానీ యాషావు ఏం చేశాడంటే సమయాన్ని, ఈ రోజుల్లో కూడా ఒకవేళ ఇంకా మారు మనసు లేదేమో, ఇంకా ఈ కోటానికి వచ్చి యేసుప్రభుని అంగీకరించలేదేమో, ఏదో నాకెందుకులే నలుగురు కూర్చుని అక్కడ పెట్టుకున్నారు అని భ్రమపడుతున్నామేమో. లేదు లేదు, రేపేం జరగబోద్దో నీకు తెలీదు, ఏ క్షణము ఏమి సంభవించబోతుందో నీకు తెలియదు. కనుక ఇదే నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం. రేపేం జరిగిందో మనకు తెలియదు. యాషావు తన వయసును బట్టి గర్వించాడు, తన బలాన్ని బట్టి గర్వించాడు. నేను వేటగాడిని కదా, నాకు వయసు ఉంది కదా, ఇప్పుడు నాకు ఆశీర్వాదం ఏం కావాలా, ఇప్పుడు నా తండ్రి ఆశీర్వాదంతో నాకు పనేంటిని గర్వించి అజాగ్రత్త చేశాడు, ఆశీర్వాదాలని పోగొట్టుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రి కాలసిన నా జీవితంలో కూడా చాలా కాలం, ఇంచుమించుగా 22 సంవత్సరాల వయసు వరకు నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. 22 సంవత్సరాల వయసు వరకు నా పాపపు బ్రతుకులో జీవించేవాడిని. నెమ్మది లేకుండా బ్రతుకు, ఎందుకు పనికి రాకుండా బ్రతుకుతుండేవాడిని. నేను అప్పుడప్పుడు అనుకున్నాను, ప్రభా నా యవ్వన కాలం చాలా మట్టుకి లోకాన్ని ఖర్చు పెట్టినయ్యా, ఇంకా కొంచెం ముందు మారుంటే ఎంతో పరిచర్య చేసేవాడిని కదా, ఇంకా కొంచెం ముందు మారుంటే నా శరీరాన్ని ఇంకా ప్రభా నీ కొరకు ఇద్దును కదా, నా వయసు అంతా నా యొక్క బలానంతా పోగొట్టుకున్నాను యారి. నాకు ముగ్గురు అబ్బాయిలు, నా ముగ్గురు అబ్బాయిలతో చెబుతాను, బాబు మీ వయసు చాలా విలువైనది, మీరు డిగ్రీ మీరు బీటెక్ చదువుకున్నా ఇంకొకటి చదువుకున్నా మీరు ప్రభు కొరకు బ్రతకాలి, మీరు ప్రభు కొరకు జీవించాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలకి మన జీవితాన్ని సాధనముగా ఉపయోగించుకోవాలి అని నా పిల్లలకి నా కుటుంబ ప్రార్థనలో చెబుతూ ఉంటాను. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ మధ్యాహ్న కాల ఈ రాత్రి కాల సమయం అందు యాషావు తన అవకాశాన్ని పాడు చేస్తున్నాడు. అందును బట్టి చెప్పండి, అందును బట్టి యాషావుని దేవుడు ద్వేషించాడు. మరి యాకోబు మోసగాడు కదా, యాకోబుని ఎందుకు ప్రేమించాడు? పిల్లరా ఆది కాండలో మీరు చదవగలిగితే, ఇప్పుడు సమయం లేదు కానీ పిల్లరా 35 కానీ 37 కానీ 40 అధ్యాయాల్లో మీరు చదవగలిగితే పిల్లరా, ఒక దినాన్ని పిల్లరా యాకోబు మోసగాడి తండ్రిని మోసం చేశాడు, తల్లిని మోసం చేశాడు, మామను మోసం చేశాడు, భార్యను మోసం చేశాడు, తన టోటల్గా బ్రతుకంతా మోసమే. పిల్లరా ఒక దినాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడితే నిమయపడదాం. ఎబ్బోకు రేవు కాడా అతను ఒంటరిగా నిలబడ్డాడు. తన అన్నలో తౌలుకొస్తున్నాడు. తన హృదయంలో ఆస్తులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, కావలసిన ఆస్తి అంతా ఉంది, కావలసిన పిల్లరా ఆ చాలా ఆస్తిపాస్తులతో నింపబడ్డాడు. పిల్లలు ఉన్నారు, ఇద్దరు భార్యలు ఉన్నారు, కానీ జీవితంలో ఏమి లేదో చెప్పండి, జీవితంలో ఏమి లేదో, ఆనందం లేదు, సంతోషం లేదు. చాలాసార్లు అనుకుంటాం మనకు కారులు ఉన్న వాళ్ళకి లేకపోతే మేడమిద్దులు ఉన్న వాళ్ళకి సంతోషం ఉంది అనుకుంటాం. నాకు తెలిసిన కుటుంబం కోదాడ పిల్లరా, మీకు తెలుసు విజయవాడకి హైదరాబాద్ మధ్యలో ఉంటుంది కోదాడ. 10 సంవత్సరాల క్రితము పిల్లరా మాకు తెలిసిన వాళ్ళ బంధువులు పిల్లరా, భార్య ఉద్యోగం, భర్త ఉద్యోగం, భార్యకు కారు, భర్తకు కారు, ఇద్దరు చిన్న పిల్లలు పిల్లరా. ఒక దినాన్ని ఏం జరిగిందంటే పిల్లరా లోపల తలిపేసి బయటికి రావట్లేదు. పిల్లరా ప్రతిరోజు ఉదయం లేచి డ్యూటీకి వెళ్ళేవారు,
కానీ ఆ రోజు డ్యూటీకి వెళ్ళట్లేదు, కారు మాట్లాడట్లేదు, పిల్లరా బళ్ళు కూడా ఎవరు తీయట్లేదు, చుట్టుపక్కల వాళ్ళు కొనుకొచ్చింది పారా. మధ్యాహ్నం 1 గంట వరకు చూసినా ఎవరు బయట కనబడలేదు, పోలీస్ కేసు పెట్టారు. ఏమండి ఇందులో ఈ గదిలో ఈ అపార్ట్మెంట్లో ఎవరు ఉండట్లేదు, ఎవరో ఏం అయోమయంగా ఉంది అని పోలీసు వాళ్ళు చూసి తలుపు తీసి చూస్తే తల్లి తండ్రి ఇద్దరు చిన్నపిల్లలు 4 ఊరేసుకుని చనిపోయారు. ఆ సూసైడ్ లెటర్లో ఏమనుందంటే, నేను నా ఆస్తినికి మించిన అప్పులతో ఉన్నాను. చాలామంది మనుషులు నన్ను చూసి ఆనందపడుతున్నారు, వాళ్ళకేంటి కారులు ఉన్నాయి, వాళ్ళకేంటి బంగ్లాలు ఉన్నాయి, వాళ్ళకేంటి ఉద్యోగాలు ఉన్నాయి, వారికేంటి ఆడపిల్ల మగపిల్ల ఏది కావాలంటే దేవుడు అన్నీ ఇచ్చాడు, వాళ్ళకేంటి అనుకున్నారు. కానీ నా ఆస్తికి మించిన 3-4 అంతలు అప్పు ఉన్నది. ఇప్పుడు అప్పులు వాడొచ్చి నేను నా ఇల్లు వేలం వేస్తే, లేదా నా కారులు పట్టుకుపోతే నేను ఎలా బ్రతకాలి, నేను రోడ్డు మీద బ్రతకాలి, ఇంత ఉద్యోగమై ఆఫీసర్గా ఉంటూ రోడ్డు పాలు అవ్వాలా, ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే ఏం చేయాలా, చనిపోవటమే మేలని ఒక విషపు తలంపు సైతాన్ని పెట్టింది. ఇద్దరు పిల్లల్ని పిల్లరా చేతులారగా ఊరేసి తన భార్య భర్తలిద్దరు కూడా ఊరేసుకుని చనిపోయారు. తన లెటర్ చూసినప్పుడు ఈ ఆత్మహత్యకు ఎవ్వరు కారకులు కాదు, భార్య భర్తలుగా మేమే కారకులు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ లోకంలో వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఈ లోకంలో ఆస్తిపాస్తులు ఎన్నో ఉండొచ్చు, ఈ లోకంలో ఎన్ని ఉన్నా యేసు లేకపోతే నీ జీవితానికి శూన్యమే, యేసు లేకపోతే నీ బ్రతుకుకి ఏదో ఒక లోటు. యాకోబు ఒక దినాన్ని యబ్బోకు రేవు దగ్గర తన భార్యను పిల్లలు ప్రక్కన పెట్టి పిల్లరా ఏటు దగ్గర నిలబడి ప్రభువుతో కనిపెట్టడం ప్రారంభించాడు. పిల్లరా సాయంకాలం ప్రారంభించాడు, ప్రభువా నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విదిరిపెట్టనయ్యా, నీవు నీ దీవెని లేకపోతే నేను శూన్యమయ్యా, నేను బ్రతుకుంటూ అవసరము, ఈ లోకంలో ఎన్ని ఉన్నా నీవు లేకపోతే నా బ్రతుకు అవి విలువ లేదయ్యా అని ఏడవటం ప్రారంభించాడు. మనకిలాగా 1-2 గంటలు కాదు, సాయంకాలం మొదలు పెట్టుకుని అర్ధరాత్రి అయిపోయింది, తెల్లవారే వరకు కూడా ప్రభువారు మాట్లాడలేదు. పులారా ప్రభువారు ఎందుకు అని భయంకరమైన ఒక తుంటి నరమ తెగిపోయింది. తెల్లవారులు ఏడుస్తుంటే తుంటి నరమ తెగిపోయినా నొప్పుతో బాధపడినా ప్రభువా నీవు దీవిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. ఈరోజు యాకోబును ప్రేమించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈరోజు చాలాసార్లు మనం అనుకుంటాం, అబ్రహాము దేవా చెప్పాలా, ఇస్సాకు దేవా, అబ్బో యాకోబు ఏం చేశాడనండి, యాకోబు దేవుడు అంటాను, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. ఎందుకయ్యాడు యాకోబు దేవుడు ఎందుకయ్యాడు తెలుసా? తన పాపాన్ని ప్రాయశ్చిత్తము కొరకు పశ్చాత్తాపడి మగసిరి గలవాడుగా నిలబడ్డాడు గనక యాకోబుకు దేవుడైపోయాడు. గట్టిగా చెప్పకూడదు దేని మైపర్థం. ఈరోజు ఈ రాత్రికాల సదస్ప్రియ సంఘమా, మనకు కూడా దేవుడు ఉండాలి అంటే, మన చుట్టూ దేవుడు ఉండాలంటే, మన కుటుంబాల్లో దేవుడు ఉండాలంటే, మన యొక్క పిల్లలలో దేవుడు ఉండాలంటే, యేసు రక్తము చేత కడగబడి మన పాపాలను ఒప్పుకుని విడిచిపెడితే పులారా యాకోబు దేవుడే కాదు, ఈ రాత్రి నీకు కూడా దేవుడు. యాకోబుని దేవుని ఆశీర్వదించడమే కాదు, ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదించే దేవుడు. యాకోబు వంశాన్ని ఆశీర్వదించడమే కాదు, యాకోబు గోత్రాన్ని ఆశీర్వదించడమే కాదు, ఈరోజు నీ గోత్రాన్ని నీ పిల్ల పిల్ల తరాన్ని ఆశీర్వదించడానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలను గాక. ఇందుని గురించి యాకోబు తన జీవితాల్లో తన పశ్చాత్తాపడి పులారా వేదనతో కన్నీరు కార్చాడు గనక యాకోబుని దేవుడు ప్రేమించాడు. ఈ రాత్రి లైవ్ ద్వారా వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నిన్ను కూడా ఈ రాత్రి ప్రేమించాలి. నీకు కూడా నీకున్న కష్టాల నుంచి దేవుడు విడుదల పెంచాలి. నీ వ్యాధి నుంచి, నీ బాధల నుంచి, నీ ఇరుకులు ఇబ్బందుల నుంచి, నీ ఆర్థికమైన ఇబ్బందుల నుంచి, నీ అప్పులు బాధల నుంచి విడుదల పొందాలంటే యాకోబు వలె ప్రభు దగ్గర కనిపెట్టి ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే నన్ను మార్చిన దేవుడు నాకు ఇచ్చిన సంతోషం ఈ రాత్రి నీకు కూడా ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి పిల్లరా మనం కూర్చున్న కొద్ది మందికే కాదు, ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా, ప్రపంచంలో ప్రతి గ్రామంలో, పల్లెల్లో, పట్టణాల్లో ఈరోజు యేసునామం మహిమపరచబడుతుంది. గట్టిగా చెప్పకూడదు దేని మహిమపరదాం. అన్ని నామముల కంటే యేసుని ఆరాధించే భక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అనేకమైన పండుగలు ఒక దేశానికే ఉంటాయి, కొన్ని దేశాలకే ఉంటాయి. పిల్లరా కొన్ని పండుగలు ఒక కురాన్ ఉందంటే అరబ్బి దేశాలకి, ఒక లేకపోతే ఒక పిల్లరా ఇంకా వేరే పిల్లరా పండుగలు ఉన్నాయంటే భారతదేశానికి, ఇంకా కొన్ని పండుగలు ఉన్నాయంటే ఇంకా వేరే దేశానికి. కానీ యేసుక్రీస్తు ప్రభు పండుగ సర్వ ప్రపంచానికి
పండుగ. గట్టిగా చప్పట్లు కొడితేనే మైంపడదాం. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువాని ప్రపంచంలో అనేక తెగల వారు, అనేక జాతుల వారు, పొట్టివాళ్ళు, పొడివాళ్ళు, నల్లవాళ్ళు, ఎర్రవాళ్ళు, ఏ జాతుల వారైనా అన్ని మోకాళ్ళు ఏ పాదాల దగ్గరకు వస్తున్నాయి? యేసు పాదాల దగ్గరకు వస్తున్నాయి. గట్టిగా చప్పట్లు కొడితేనే మైంపడదాం. హల్లెలూయా. మేము ఏజెన్సీ ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడికి వెళితే ఇలా మాట్లాడితే చాలు, వాళ్ళు చెడు పెడతారు. వాళ్ళు మాట్లాడితే చాలు, టైర్ గాలి తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోద్ది అనుకుంటా? నాలుగు టైర్లు తగ్గిపోతాయి. ఇక అంత విచిత్రం. ఇప్పుడు బాగా వెళ్ళినవాడు కాలు చేయి పడిపోతుంది. అన్ని విషపూరితమైన మనుషులు ఆ ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో ఆ భయంకరమైన ఆ మూఢనమ్మకాలతో పిల్లరా. అంతేకాదు, ఒక మొదటి బిడ్డ కానీ ఎవరైనా పుడితే ఆ దేవతలకు బలిచ్చే ఏరియా, అలాంటి మారుమూల ప్రాంతాలకు కూడా యేసు ప్రభు నిజమైన దేవుడని ఈరోజు అనేక మంది ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. గట్టిగా చెప్పకూడదని మహిమపడదాం. హల్లెలూయా. యేసు వార్త సాగిపోతుంది కానీ ఆగిపోలేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక లోకములో ఎన్నో ఆగిపోయినాయి, కానీ యేసయ్య వార్తలు ఆగిపోలేదు. కరోనా టైంలో కూడా ప్రార సర్వ ప్రపంచానికి సత్య సువార్త ప్రకటించబడుతుంది. కారణము ఆయన సజీవుడైనా. గట్టిగా చెప్పకూడదు అని భయపడదాం. మనం ఆరాధించే దేవుడు సజీవుడు, మనం సేవించే దేవుడు మాట్లాడే దేవుడు, నీవు ఆరాధించే దేవుడు, రాత్రి పూజించిన దేవుడు ఎలాంటి వాడంటే నీ పరిస్థితులన్నిటిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తుతాడు. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. ఈ రాత్రి నీకు నాకు మనందరికీ కూడా ఆయన కాపరగా ఉండాలి. ఆయన మనకు కాపరగా లేకపోతే మన జీవితంలో ఎదుగు బదుగు ఉండదు. యాషావు తన జీవితంలో దేవుడు కాపలాగా కాకుండా లోకాన్ని కాపలా పెట్టుకున్నాడు, తన చెడుల వాటిని కాపలా పెట్టుకున్నాడు. నా ఇష్టం నేను త్రాగుతాను, నా ఇష్టం నేను తింటాను అని విచ్చలవిడిగా తిరిగి బ్రతికాడు. దేవుడు కాపలా లేకుండా లోకమే అది తనకు స్వాధీనం అనుకున్నాడు. చివరికి దేశదిమ్మరగా మిగిలిపోయాడు. ఈరోజు నా ప్రియమైన దేవుడు బిడ్డారా, నా దేవుడు పిల్లారా, యాషావు యాకోబుల కంటే ఈనాడు క్రైస్తవ కుటుంబాల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. గట్టిగా చెప్పకూడదు ఏమై పడదాం. హల్లెలూయా. ఆ రోజు యాకోబు యాషావులు మాట ద్వారా మాట్లాడాడు, స్వరం ద్వారా మాట్లాడాడు, నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పాడు. ఈరోజు నీకోసం నా కోసం అయితే ఆకాశంకి భూమికి మధ్యలో ఆయన సిలువలో వేలాడి ఆయన రక్తాన్ని చిందించిన ఆ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. గట్టిగా చెప్పకూడదు ఏమై పడదాం. యాకోబు యాషావుల కంటే మనము ధన్యులు, అబ్రహాము కంటే మనం ధన్యులు, ఇసాకు కంటే మనం ధన్యులు. కారణం ఏంటంటే ఇసాకు మాటల ద్వారా దేవుని స్వరాన్నే విన్నాడు. ఈరోజు యేసు రక్తమే మన కొరకు కార్చాడు. ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను కడిగి ఆయన పరిపూర్ణమైన రక్తము ద్వారా, యేసు రక్తము ద్వారా మనల్ని జతపరిచి దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, యెహోవాకు మీరు భయపడండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు. గట్టిగా చెప్పకూడదు అని భయపడదాం. ఒకవేళ ఈ రాత్రి ఇంకా యెహోవాకు భయపడకుండా లోకానికి భయపడి లోకములో ఉన్న పాపము పాపిష్టి పనులకు అలవాటు పడిపోయి బానిసైపోయామో, ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవునికి లోబడి రాత్రి దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నన్ను రక్షించిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు ఈరోజు ఎందుకు పనికిరాని వాడిని నన్ను ఈరోజుని అనేకమైన ప్రాంతాల్లో, ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి నెల మూడు దినాలు కూడుకులు ఏర్పాటు చేయడానికి ప్రభు నాలాంటి పనికిమాలి వాడి ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. గట్టిగా చెప్పకూడదు అని భయపడదాం. అనేక ప్రాంతాలు ఒరిస్సా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించడానికి ఏర్పాటు చేస్తున్నాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళి ఏసఐ గురించి చెప్పడానికి ఎందుకు పనికిరాని ఒక రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ పడుకున్న దౌర్భాగ్యం నన్ను నా ప్రభు నన్ను విడిచిపెట్టకుండా ఈ రోజున ఏసీ కారులో తిప్పుతున్నాడు. గట్టిగా చెప్పకూడదు అని భయపడదాం. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తావన్నాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా చేతులెత్తి చెప్తున్నాను, ఒకవేళ యేసు ఇంకా నీవు ఎరగలేదేమో, యేసు ప్రభుని ఏదో వచ్చి వెళ్ళిపోతున్నావు ఇంకా మారు మనసు లేదేమో, దయచేసి దేవుని సేవకుడుగా నేను చెప్తున్నాను, ఈ రాత్రి మారు మనసు పొందు, ప్రభుకి అంకితమైపో, ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. యాషావోలే కాకుండా యాకోబోలే ప్రభు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నీవు రక్షించడమే కాకుండా నీ ఇరుగు పొరుగు వారందరిని రక్షించడం, కేవలం ఆగడాలంక ప్రాంతానికే నేను సేవకుడిని కాదు కానీ ప్రపంచంలో అనేక మందికి ప్రభువులోకి నడిపించడానికి బలమైన సాధనముగా వాడుకో ప్రభువా అని రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే నా ప్రభు నలు దిశలకి నిన్ను పంపిస్తాడు, నిన్ను వాడుకుంటాడు. ఎవరి చెల్లి, ఎవరి తమ్ముడా, ఎందుకు నా జీవితం నా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా? లేదు, ఈ లోకంలో ఏదీ లేదు, ఏ టు జెడ్ నాకు లేని అలవాటు లేదు, ప్రతి అలవాటు నా జీవితంలో ఉన్నది, ఇది లేదు అది లేదు అనేది లేదు, ఎందులోనూ నా జీవితంలో సంతోషం లేదు, ఏ పాపము జీవితంలో కూడా ఏ పాప
పాపము బ్రతుకులో కూడా నెమ్మది లేకుండా ఎన్నో సంవత్సరాలు నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. చివరికి యేసులోనికి వచ్చిన తర్వాత నా జీవితానికి ఆనందం వచ్చింది. దేవుడు నాకు చక్కని భార్యనిచ్చాడు, ముగ్గురు అబ్బాయిలు ఇచ్చాడు, అనేక రీతిలుగా పరిచర్యలు. మా మామయ్య గారు కూడా సమర్పణ మినిస్టర్స్ అని అనేక ఛానల్స్లో టీవీలో వస్తూ ఉంటారు. అద్భుత రీతిగా సువార్తను ప్రకటించే ఆ కుటుంబాల్లో దేవుడు నన్ను పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడు దేని మైపోదాం. ఈ రాత్రి నీ జీవితాన్ని కూడా మార్చబోతున్నాడు, నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టబోతున్నాడు. భాగ్యమటి కృప ఈ రాత్రి దేవుడు నీకు నాకు దయచేయగాక.